భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉమ్మడి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కోటిలింగాల శివాలయంలో భారీగా భక్తులు పోటెత్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీగా ప్రతి సంవత్సరం భక్తులు శివరాత్రి పర్వదినం రోజున ఈ ఆలయానికి రావడం, శివలింగం దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. గుడి పూజారి మాట్లాడుతూ, 130 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయ పరిధిలో 108 శివలింగాలతో శివయ్య అనే శిల్పి ఏర్పాటు చేసిన శివలింగాలకు భక్తులు పూజలు చేయడం ప్రత్యేకతగా కొనసాగుతూ వస్తుందన్నారు. ప్రతి ఒక్క మండల ప్రజలు, అలాగే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ వచ్చారు, స్వామివారిని దర్శించుకుంటారని నెరవేర్చుకుంటారు. మరి గత సంవత్సరం ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ రోడ్డు సౌకర్యము లేకున్నట్లయితే చూసి ఇక్కడ దుబ్బలు ఇబ్బంది పడతామని రిక్విజేషన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క వారిని ముఖ్యమంత్రి గారిని రిక్విజేషన్ పెట్టుకొని రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇల్లందుకు మా నా పేరు గణేష్, నేను భాగ్యనగర్ తెలంగాణ నుంచి వచ్చాను. అలాగే ఈ దర్శనానికి ప్రతి సంవత్సరం ఇలానే వస్తాము. మీ కోరిన కోరికలు దేవుడు తీరుస్తారని ప్రతి సంవత్సరం ఇట్లానే వస్తూ నా పేరు ఊరు నా పేరు కళ్యాణి. మేము సీతారాంపుర నుంచి వచ్చాను. ప్రతి ఇయర్ ఇక్కడ మహాశివరాత్రికి వస్తాము. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఎన్నో కుల మతాలకు అత్యంతంగా అందరినీ గౌరవించుకుంటూ, అందరికీ కూడా తగిన ప్రతినిధించుకుంటూ ముందు ఉన్నట్టు చెప్పేస్తుంది. మరి ఈరోజు కారేపల్లి మండలంలో మరి మా పూలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోటింగాల ఇక్కడ అతివేగంగా ఎన్నో కుల మతాలకు అత్యంతంగా అందరినీ గౌరవించుకుంటూ, అందరికీ కూడా తగిన ప్రతినిధించుకుంటూ ముందు ఉన్నట్టు చెప్పేస్తుంది. మరి ఈరోజు కారేపల్లి మండలంలో మరి మా పూలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కోటింగాల ఇక్కడ ఉన్నాడు, కలిసి ఉన్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కువ గిరిజన భక్తులు ఎక్కువ ఉన్నారు. వారందరి యొక్క నమ్మకం ఏంటంటే భగవంతు దగ్గరకు వచ్చేసి తమ కోరికలు వినియోగించుకునేసి వాటిని తీర్చే సాధనందరూ కూడా ఇక్కడ వస్తుంటారు. అదేవిధంగా సాయంత్రం సమయాలు ఎక్కువ అవుతుంటారు. మరి ఇక్కడ అన్ని సదుపాయాలు మంచి ఏర్పాట్లు చేసేవంత తెలియపరచుకుంటూ జై తెలంగాణ.